అన్నారు అడంబరంతో. అడంబరంతో నాకు ప్రాబ్లం ఏరా? ఏం ప్రాబ్లం అన్న? పర్సనల్గా కాదన్న, ఇప్పుడు ఆయన మా ఆధ్వర్యంలో జాయిన్ అయ్యిండు, నేను ఒక మినిస్టర్ ని. ఆయన యాటిట్యూడ్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పనిచేస్తా ఉన్నాడు కదన్న, లేని యాటిట్యూడ్ ఇప్పుడు కొత్తగా ఎట్లా? ఇప్పుడు మీరు జాయిన్ చేసుకున్నారు, మేయర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు కదా. ఇప్పుడు మీకు సంబంధం కాదు, నా కాన్స్టిట్యూన్సీ ముచ్చడి చెప్తానా? నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు నా ఎంబడి నేను తిప్పుకుంటానా తిప్పుకుంటలేనా? కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది, వేరే దేనికోసమో కాదు కదా. ఈ రోజు రాజ్ కుమార్ ని తెలుసుకొని రాజ్ కుమార్ ని లీడర్ ని చెప్తా, భరత్ ఎవరు, భరత్ కొండమురళి వర్గము అని అంటే, ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం పరకాల నియోజకవర్గం అంతా వర్గాలు చేద్దామంటే చేద్దామన్న, మాకేం ప్రాబ్లం లేదు. మీరు వర్గాలు అనేటువంటి మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక్కటి ఎప్పుడు కూడా నేను ఎక్కడ కించపరిచి మాట్లాడలేదు అన్న. నేను ఎప్పుడు కించపరిచి మాట్లాడుతూ నేను కొండమురళి గారి పేరు తీసుకొని ఇంకా సహకరించాలని ప్రతి ఒక్కరి పేరు తీసుకోవాలి. పర్లేదు, మిమ్మల్ని గెలిపించింది కాబట్టి మీరు తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే మీకే పరువు పోతుంది, మీకే ఇబ్బంది అవుతుంది, అది మాకు తెలుసు. ఇప్పుడు భరత్ అనేవాడు, భరత్ కాదన్న, కాదు కాదు, ఇది ఇది ఇక్కడితో తెగాలన్న. ఎందుకు అనంటే, మీరు ఒకరిని విడిగా చేసి మా ఎంబడి ఉంటాను అనేటువంటి మాట చేసి ఇప్పుడు 30 ఏళ్ల నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదన్న వాళ్ళు. ఇప్పుడు మీకు పని చేయకపోతే మీరు అడగాలి, మీకు పని చేయ అన్న. సౌజన్యతో సహా వ్యతిరేకించారు. సౌజన్య సొక్కవా అన్న? సౌజన్యం అన్న సొక్కవా? సౌజన్యను ఎంపీపీ చేసింది మేము, ఎంపీపీ కావాల్సింది భరత్. అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడారు. ఆవిడ ఆవిడను ఎవరు దేకరన్న? కొండమురళి పేరుతోటే ఆమె దేకుతాన్రు. ఆమె ఇప్పుడు మేము ఉండుంటే అవిశ్వాసం పెట్టి ఆమెను దింపేటోళ్ళం. అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనకాడము. అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్న. ఆమె ఎవరన్నా అసలు? సౌజన్య అని ఆమె ఎవరన్నా? జనానికి ఎవరు పరిచయం చేస్తుండ్రు సౌజన్యని? ఎవరిని? అవసరం లేదన్నా మాకు. ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మాకు. ఈ భరత్ అనేటోన్ని అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము, మేము తీసుకున్న క్యాండిడేట్ మీరు అక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము. మిమ్మల్ని అవమానపరుస్తాము, మీరు తీసుకున్న క్యాండిడేట్ మాకు అవసరం లేదు అని మీరు సాఫ్ సీదా చెప్పండి. కాదన్న, ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారన్న? మీటింగ్ కోసం పర్మిషన్ పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు? ఎక్కడ లేదు లేదు, మీరు తెలుసుకోండి. మహేష్ అన్న ఫోన్ చేసి తెలుసుకోండి అన్న, ఎత్తేసినాకనే మేము పార్టీలో జాయిన్ చేసుకున్నాం ఆయనను. మనకు అన్ని పద్ధతి ప్రకారమే చేస్తామన్నా. ఏమన్నా అన్న, నువ్వు తల్లి తల్లి అనుకుంటేనే మీరు చేసేది అంతా చేస్తానన్న, చెయ్యండి. దాని వల్ల మాకు కాదు నష్టం. అదే అదే నేను కూడా అన్నానే మాట్లాడుతున్నా, నేను కూడా అన్నానే మాట్లాడుతాను అన్న. నేను కూడా మిమ్మల్ని ఎక్కడ గౌరవాన్ని తగ్గించట్లేదు, తూలలేదు. కానీ కాదన్న, ఇప్పుడు మమ్మల్ని నమ్మినబంటూ అవసరం లేదు నన్ను. నన్ను మామూలుగా సురేఖ అని పిలవండి, నాకు పెద్దోళ్ళు మీరు. అవును, కానీ ఇప్పుడు మీరు రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటాన్రు. కాదన్న, రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటాన్రు. రాజ్ కుమార్ పార్టీకి ఎంత నష్టం చేసిండు అనేది మీకు తెలియదు అన్న. మరి పార్టీ నుంచి ఉట్టిగానే మేము పంపించినాం ఆయన. ఏదైనా మండల నాయకత్వం యాక్సెప్టెన్స్ తో చేస్తానరా అని చెయ్యను. ఇప్పుడు ఏ మండలి ఎవరు ఎవరు వాళ్ళు వద్దన్నోళ్ళు ఎవరు ఈయనను?
సౌజన్యమైన కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిందా ఆమె? ఎన్ని ఎక్కడెక్కడ ధర్మారెడ్డి గారి దగ్గర పైసలు తీసుకుందో నేను చెప్పానా? అంతటి కుమ్ముక్ అయిపోయి చెప్పాలి నాన్న, చెరువుల కాడ కుంటల కాడ పైసలు తీసుకొని. అవును, మరి అట్లాంటి వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం 100% తెలివండి కాదు, మీకు తెలియడానికే చెప్తానా. సౌజన్య అన్నది అంటే సౌజన్య క్యారెక్టర్ గురించి చెప్తానా. ఆమె నెక్స్ట్ టైం మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆమె ఆస్పిరెంట్ గా ఉంటది. ఆమెకు అంత పిచ్చి, ఏది పదవి అంటే అంత పిచ్చి ఆమెకి. మీకు తెలుస్తలేదు ఆమె గురించి? పాయింట్ 1% కూడా తెలియదు మీకు ఆమె గురించి. మేం చెప్తాము, అనుభవించిన వాళ్ళ మేం చెప్తాము. ఆమె భరత్ ఎంపీపీ భరత్ కావాలన్న పొరపాటున ఆమె అయింది. మేము అసమ్మతి పెడతాం అన్న, చూద్దాం ఇక ఆమె ఎంపీపీ ఎట్లుంటుందో చూద్దాం. మేము అసమ్మతి పెడతాం, రేపు ఆమెను గద్దె దించుతాం, రేపు గద్దె దించుతామన్న. ఖచ్చితంగా సౌజన్యను గద్దె దించుతాం, భరత్ ను మేము ఎంపీపీ చేస్తాము. మీరు ఇట్లనే ఆయనను విడదీస్తే మాత్రం తప్పనిసరిగా గీజుగొండన మాత్రం వర్గపూర్ అయితే నడుస్తుంది అన్న. మేము ఉట్టి కూరుకోం, గీజుగొండ అనేది మా సొంత మండలము. అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము నోరు మూసుకొని ఊరుకోము. మాకు అవసరం లేని వాళ్ళని కూడా మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మేము ఊరుకోమన్న. మిగతా కాన్స్టిట్యూన్సీలలో లేదు లేదు, మీరు రాజ్ కుమార్ ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా, రాజ్ కుమార్ ని తీసుకుంటే ఖచ్చితంగా మేము అక్కడ వర్గపూర్ స్టార్ట్ చేస్తాము. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు లేదన్నా? మీరు వద్దనుకుంటే ఇప్పుడు రాజ్ కుమార్ ని డ్రాప్ చేయొచ్చు, తీసుకోవాలనుకుంటే భరత్ ను దగ్గరికి తీసుకోవచ్చు. మీకు గెలిచే శక్తే లేదు కాదన్నా, గెలిచే శక్తే లేనప్పుడు గెలిపించినాం కదన్నా. ఇప్పుడు ఈ శక్తి మీకు ఉన్నది కదా, రాజ్ కుమార్ ను వద్దని భరత్ ను దగ్గరికి తీసుకునే శక్తి మీకు ఉన్నది కదా. ఎవరు ప్రకాష్ రెడ్డి అంటాడు 10 రోజుల ముందు వచ్చిండు. 100%, 1000%. ఈ రోజు మేము వద్దు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మా వాళ్ళు అనేటోళ్ళు మీరు వెళ్ళే మీటింగ్ లకు రారు. ఇప్పటికీ కూడా నేను చెప్తా ఉన్నా, అది ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మీరు అనుకుంటారు, ఎమ్మెల్యేగా అనుకుంటారు. ధమ్కీ కాదన్నా, మీరు భరత్ ను వేరు చేయడం నచ్చదు. ధమ్కీ కాదన్న, ఉన్న మాట చెప్తున్నా. మీరు భరత్ ను వేరు చేస్తే మాత్రం, ఊరుకోమన్నా. భరత్ ను వేరు చేస్తే ఊరుకోము. నేను చెప్పేది వినండి, అది ధమ్కీ కాదు. మీకు వాస్తవాలు చెప్తా ఉన్నాము, ఇట్లా జరిగింది ఇట్లా. అయ్యో బాబు, మీరు పెద్దోళ్ళు, మిమ్మల్ని ధమ్కీ ఇచ్చేంత పెద్దదాన్ని నేను కాదు. జరగబోయే వాస్తవాల గురించి నేను చెప్తాను. భరత్ ను పక్కకు పెట్టి రాజ్ కుమార్ ని తీసుకుంటే చేస్తా కంపల్సరీ. ఇప్పుడు మా మనుషులకు అవమానం జరిగినప్పుడు మేము నోరు మూసుకొని కూర్చోం కదన్నా. ఇప్పుడు 30 ఏళ్ల నుంచి వాళ్ళు మాకు ఊడిగం చేసిండ్రు, 30 ఏళ్ల నుంచి ఊడిగం చేసిండ్రు మాకు. ధమ్కీ ఏందన్నా? ఉన్న మాట చెప్తానా నేను, సౌజన్య అనేది ఇవ్వదన్నా. ఆ సౌజన్య అనేది ఇవ్వదన్నా. అది రంగులు మార్చే ఊసరవెల్లి, అదొక ఊసరవెల్లి. వెంకటరామరెడ్డి గారు ఒక ఊసరవెల్లి, సౌజన్య ఒక ఊసరవెల్లి. వాళ్ళని మీరు సంకర పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఎవరైతే పార్టీ నేను ధమ్కీ కాదు, జరుగుతుంది వాస్తవాలు చెప్తున్నా. మేం చూసినామన్నా, మేము ఇంకా పెద్ద పెద్ద రాజకీయాలు చూసినాం. మేము కేసులు పెట్టించుకున్నాం, జైల్లోకి పోయినాం. దయాకర్ రావు అటువంటి వాడికే మేము భయపడలేదు. మాకు అవసరం లేదన్నా. ఎందుకు నాకు గౌరవం అన్నా? మీరు భరత్ ను గౌరవిస్తే చాలు నాకు, నాకు ఇంకేం అవసరం? నేను అది కాదు, మీరు భరత్ గురించి చెప్పిన, భరత్ ను తీసుకోకపోతే అది జరుగుతుంది అని చెప్పిన. భరత్ ను ఎందుకు తీసుకుంటలేరు అని అడుగుతున్నా. రాజ్ కుమార్ ని ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నా. అరే అది మా మండలం, సొంత మండలం. అది మా సొంత మండలంలో రికార్డ్ చేసుకుంటున్నారు కదా, చేసుకోండి. నాకేం ప్రాబ్లం లేదు, నాకేం ప్రాబ్లం లేదన్నా. రికార్డ్ చేయండి, నేనేం మాట్లాడలే. నేను అన్ని కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడతాను, మైండ్ దగ్గర పెట్టుకునే మాట్లాడతాను. రాజ్ కుమార్ ని ఎంటర్టైన్ చేయొద్దు, భరత్ ను మీరు కలుపుకోండి, పార్టీకి అక్కడ మేలు జరుగుతుంది అని చెప్తున్నా నేను. భరత్ రాజ్ కుమార్ వల్ల పార్టీ నష్టపోయింది అక్కడ.
భరత్ వల్ల పార్టీ పైకి వచ్చింది, ఈమెతోటి మొత్తం అవినీతి జరిగింది. వెంకట్రామరెడ్డి గారు దొంగ, వెంకట్రామరెడ్డి గారు ధర్మారెడ్డి గారు తొత్తువాడు, వాడి దగ్గర పైసలు తీసుకొని బతుకుతాడు వీడు, వీడు దొంగ, వీనికి కూడా ఇచ్చింది. ఇవాళ ఫోన్ పెట్టేయడం అనేది నాకు సంస్కారం అనిపిస్తలేదు, బాగా అనిపిస్తలేదు. దయచేసి అర్థం చేసుకోండి, మీరు చెప్పినవి నేను విన్నాను, మీరు ఏం చేయదలుచుకున్నా నేనేం అడ్డుపడటం కూడా కాదు. మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారు, రాజ్కుమార్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు అది ఒకటి చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా. రాజ్కుమార్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు?